మదనపల్లెలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సమన్వయంలో గ్రీన్ ఇనిషియేటివ్ ట్రస్ట్ సౌజన్యంతో కోమటివాని చెరువు రోడ్డు ఇరువైపులా వివిధ సంస్థల సహకారంతో చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మరియు ట్రస్ట్ ముఖ్యులు ఉమామహేశ్వరి మరియు డాక్టర్ శ్రీదేవి మాట్లాడారు. వివిధ విద్యా సంస్థలు, సీనియర్ సిటిజన్స్, వాసవి సంస్థ, ఇతర సంస్థలు పాల్గొన్నాయి. మన్నుకోయండి కొద్దిగా ఫుల్ తెద్దండి, మన్ను తెద్దా, మళ్ళీ వాళ్ళు చేసుకుంటాం. బాబు నువ్వు ఏడొచ్చి కూర్చో. పచ్చని చెట్లు చెట్లే మనిషికి. డాక్టర్ శ్రీదేవి గారు గ్రీన్ ఇనిషియేటివ్ గురించి 100 మొక్కలు అనేది ఇవ్వటం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదనపల్లి మొత్తం కూడా చెట్లతోటి కళకళలాడాలనే ఉద్దేశంతో. సహజంగా మనం ఏంటంటే రోడ్ వర్క్స్ నచ్చినప్పుడు కానీ లేదా అవగాహన లేనందువల్ల కానీ చాలా మంది మొక్కల్ని మనం అనేది తీసేస్తూ ఉన్నాం, కొట్టేయటం జరుగుతుంది. దానికంటే రెట్టింపు మొక్కలు పెట్టాలి, మదనపల్లి మొత్తం కూడా పచ్చదనంతో కళకళలాడాలనే ఉద్దేశంతో నేను మన ఉమా మేడంని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేడం ఇమీడియట్లీ డాక్టర్ గారి సహకారంతో ఈ యొక్క మొక్కల్ని అండ్ వైదేహి గారు కూడా ఈ యొక్క మొక్కలు మాకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్ని, అదేవిధంగా చిన్నపిల్లల్ని, యూత్ని, అన్ని వర్గాల వారిని ఇక్కడికి పిలిపించి మా వంతు సహకారంగా ఈ యొక్క చెరువు కట్ట చుట్టూతో కూడా కనీసం 800 మొక్కలు పెట్టాలనే మా ధ్యేయము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇవాళతో పోల్చుకుంటే 350 మొక్కలు పెట్టాము. ఇంకొక 400 నుండి 500 మొక్కలు అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి మొక్కలు పెట్టాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనాలని ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రీనరీ డెవలప్మెంట్ అండ్ బయోడైవర్సిటీ మీద వర్క్ చేస్తున్నాం అండి. మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి విలేజెస్. ఓకే, సో మా ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ గ్రీన్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము. సో ఈ మొక్కలు పెట్టే దాంట్లో కేవలం ఆర్నమెంటల్ అందం కోసం కాకుండా గాలి ప్యూరిఫై చేయడానికి కొన్ని మొక్కల్ని సెలెక్ట్ చేస్తాము. తర్వాత పక్షుల కోసము, పక్షులకు ఆహారం కోసము, సో అన్ని రకాలుగాను జీవ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము. చిన్న చిన్న విలేజెస్లోనూ ఇవి. సో సిఐ గారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము 4 ఫ్రెండ్స్, కుమారి, శ్రీదేవి, వైదేహి అండ్ మైసెల్ఫ్, మేము డిస్కస్ చేసి 200 మొక్కలు మేము డొనేట్ చేస్తాం అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఇచ్చాము, నెక్స్ట్ 100 కూడా మేము డొనేట్ చేసి దీనిలో ఈ జీవ వైవిధ్యాన్ని మేము పెంపొందించాలని. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాగా సోషల్ యాక్టివిటీ కింద ఎల్డర్స్ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ యంగర్ జనరేషన్కి మేము ఒక స్ఫూర్తినివ్వాలా, యంగర్ జనరేషన్స్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయాలనేది మా ఉద్దేశం. మెయింటెనెన్స్ ఎలా అండి?
మెయింటెనెన్స్ సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి మేము ఈ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు. సో వీఆర్ గ్లాడ్ సార్ వాటరింగ్ కానీ తర్వాత వాటి ప్రొటెక్షన్ కానీ మున్సిపాలిటీ వల్ల హెల్ప్ కూడా తీసుకొని ట్రీ గార్డ్స్ అరేంజ్ చేస్తున్నారు. సో మేము మొక్కలు అందజేశాము సార్ పూర్తిగా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో. సోషల్ రెండు రోడ్స్ మీద ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఇది ప్యారలల్ రోడ్డు థర్డ్ రోడ్డు కాబట్టి అండ్ వేరే ఆర్గనైజేషన్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు సార్. ఇట్స్ ఆల్ ఏ మదనపల్లి సోషల్ యాక్టివిటీ అండి. టోటలీ ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఎస్పెషలీ ద సీనియర్ సిటిజన్స్ అండ్ ద యంగర్ జనరేషన్. అయితే ఈ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం చెట్లు పెంచే కార్యక్రమం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమము. ప్రజలకు ఆయుష్ను పెంచే కార్యక్రమం ముఖ్యంగా ఇది. ఎందుకంటే క్లైమేట్ను ప్యూరిఫై చేసి ఈ ఇప్పుడుండే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి వాతావరణాన్ని ప్యూరిఫై చేసి ప్రజలకు ఆరోగ్యం చేకూర్చే కార్యక్రమం కాబట్టి ప్రతి వాళ్ళు తమ తమ బాధ్యతగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాల్సింది మరీ మరీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలకు మా సీనియర్ సిటిజన్ తరఫున సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మేమందరము కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇలాంటిది ఏర్పాటు చేస్తాం, మేము కూడా ఏర్పాటు చేస్తామని ఇంత ఆల్రెడీ ఇంతవరకు ఇంతకుముందు కూడా చేశాము, ఇంత ముందు కూడా తప్పకుండా చేస్తామని వినియోగించుకుంటున్నాను. మన సిఐ గారికి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా పాల్గొని ఇలాంటి జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను.